పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి సైకో రెచ్చిపోయాడు. కొంతమంది మహిళలకు ఇంజెక్షన్లు ఇచ్చి పరారయ్యాడు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఈ సైకో వేరంగానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆ ఇంజెక్షన్ తో మహిళల్ని టార్గెట్ చేసుకుంది వేధింపులు గురి చేస్తున్నటువంటి సైకో దాడి బాధితుల సంఖ్య ఇప్పటికీ 11కి చేరుకుంది. ఈ రోజు ఉదయం కూడా తెల్లవారుజాము నుంచి సిద్ధాంతం అలాగే పెనుగొండ మండలాల్లో ఈ సైకో దాడులు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి ముగ్గురు మహిళలకు ఈ రోజు ఆ సిరంజ్ తోటి దాడి చేయడంతో వారు గాయపడ్డారు. వారిని మరొకసారి ఈ తణుకు ఆసుపత్రికి తరలించారు. అయితే నిన్నటి నుంచి పోలీసు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినప్పటికీ కూడా అతను పోలీసులు కూడా ఇటు ఎక్కడ చిక్కలేదు. నిన్న ఒక వ్యక్తిని, ఒక యువకుడిని అనుమానితుడిగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే అతనికి ఈ ఘటనకి ఎటువంటి సంబంధం లేదని అతన్ని విడిచిపెట్టడం జరిగింది. కానీ ఈ ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు ఇప్పటికీ 3 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నప్పటికీ కూడా సైకో ఎవరు అనేది ఇంతవరకు కూడా అంత చెక్కలేదు. ఒక బైక్ పైన క్యాప్ అలాగే మొహానికి మాస్క్ ధరించుకుని అతను ఈ ఒంటరిగా కనిపించేటటువంటి మహిళల పైన దాడులు చేస్తూనే ఉన్నాడు. శనివారం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజు మొత్తం ఇప్పటి వరకు 11 కొద్దిసేపటి క్రితం మరో మహిళలు మరో ఇద్దరు పైన దాడి చేయడంతో మొత్తం ఇప్పటికీ 13 ఈ సంఖ్య 11 నుంచి 13కి చేరిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సంఖ్య ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. అతను ఒక దారి గుండా వెళ్తూ ఒక రూట్ లో వెళ్తాడు. ఇప్పుడు సిద్ధాంతం నుంచి ఈ పెనుగొండ మండలంలోకి చేరుకుంటూ దారిలో కనిపించినటువంటి ఒంటరి మహిళల పైన అతను దాడి కొనసాగిస్తూనే ఉన్నాడు. అసలు ఎందుకు చేస్తున్నాడు అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఇంజెక్ట్ చేసే పదార్థం ఏంటి, దాని గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? డాక్టర్లు కూడా దాన్ని ఇప్పటికే నీడిల్స్ అలాగే అతను ఈ దాడికి గురైనటువంటి మహిళల రక్తం శాంపిల్స్ కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా ఇప్పటికే ఈ ల్యాబ్లకి, టెస్టింగ్ ల్యాబ్లకి పంపించడం జరిగింది. అతను ఇచ్చేటటువంటి మత్తు పదార్థం తోటి ఏంటి అనేది, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది మాత్రం తెలియాల్సింది. ఎందుకంటే మత్తు మంది ఇచ్చిన ఒక 10 నిమిషాల తర్వాత ఈ మహిళలందరూ కూడా కుప్ప కోల్పోవడం, వాళ్ళకి వెంటనే వామిటింగ్స్ అలాగే మోషన్స్ అవడం, వాళ్ళు వెంటనే నీరసించిపోతున్నారు. కాకపోతే శనివారం ఈ దాడికి గురైనటువంటి మహిళలు సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. అలాగే నిన్న కూడా దాడికి గురైనటువంటి వారు ఇప్పటికీ ఆసుపత్రిలో కొంతమంది చికిత్స పొందుతూనే ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఆ రిపోర్ట్లు అనేవి కూడా ఈ డాక్టర్ల వద్దకు చేరుకోబోతున్నాయి. అయితే ఎందుకు ఈ సిరంజిలు వాడుతున్నారు, ఏదైనా బ్యాక్టీరియా కానీ లేదా ఇతర వేరే బ్లడ్ శాంపిల్స్ కానీ ఏమైనా వేరే వ్యాధులు వ్యాపింప చేయడానికి చేస్తున్నాడు, లేకపోతే ఏదైనా కోపంతో చేస్తున్నాడు అనేది మధ్యాహ్నానికి తెలియాల్సి ఉంది. అయితే ఈ టెస్టింగ్ ల్యాబ్కి పంపించినటువంటి అతను గుచ్చినటువంటి నీడిల్స్ అలాగే ఈ దాడిలో గురైనటువంటి బాధితుల రక్తం శాంపిల్స్ ఈ రోజు పరీక్ష నిమిత్తం ల్యాబ్లకు వెళ్ళినాయి. అది వచ్చిన తర్వాత ఎటువంటి ఇతర పదార్థం వాడుతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. రైట్ మల్లికార్జున, థ్యాంక్ యూ.